నమస్తే, నేను దుర్గాప్రసాద్. జై కిసాన్ న్యూస్కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. సంక్షేమంలో తెలంగాణ దేశానికే ఆదర్శం, కేసీఆర్తోనే సాధ్యమైందన్న మంత్రులు. అనంతపురంలో రోడ్డెక్కిన రైతులు సబ్సిడీ వేరుశనగ విత్తనాలు ఇవ్వాలంటూ డిమాండ్. ఇక అభివృద్ధి విషయంలో తెలంగాణ రాష్ట్రం ప్రపంచానికే ఆదర్శంగా నిలుస్తుందని మంత్రి జగదీశ్వర్ రెడ్డి అన్నారు. గత పాలకులు ముస్లిం మైనారిటీలను కేవలం ఓటు బ్యాంకుగానే వాడుకున్నారని చెప్పిన ఆయన, కేసీఆర్ ప్రభుత్వం ఏర్పడ్డాక మైనారిటీలలో భద్రతా భావం పెరిగిందని చెప్పారు. సూర్యాపేట జిల్లా కేంద్రంలో శిథిలావస్థకు చేరుకున్న చారిత్రాత్మక పెద్ద మసీదును 50 లక్షల నిధులతో పునర్నిర్మాణం చేపడుతున్నట్లుగా ఆయన వెల్లడించారు. మసీద్ పునర్నిర్మాణ పనులకు జగదీశ్వర్ రెడ్డి ఈ మేరకు శంకుస్థాపన చేశారు. కార్యక్రమంలో మత పెద్దలు, స్థానిక మైనారిటీ సభ్యులు పాల్గొన్నారు. ఇవాళ మాకు సంతృప్తి కలిగిస్తున్న విషయం, తెలంగాణ సమాజం మొత్తం భారతదేశానికి, ఆ మాటకు వస్తే ప్రపంచానికే ఒక కొత్త నాగరికతను నేర్పే పద్ధతుల్లో, సెక్యులర్ అనే మాటకు నిజమైన అర్థాన్ని ఇచ్చే పద్ధతుల్లో ఇవాళ తెలంగాణ సమాజాన్ని ఒక గొప్ప సమాజంగా నిర్మించే అవకాశం ఈ 4 సంవత్సరాల కాలంలో గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి వల్ల ఈ రాష్ట్రానికి లభించింది. గతంలో మనం చూసినాం, కేవలం మెజారిటీ మతస్థులు జయించి మైనారిటీలను భయభ్రాంతులకు లోను చేసి వాళ్ళను ఓటు బ్యాంకుగా మార్చుకున్నారు. 2వ తరగతి పౌరులుగా చూసింది తప్ప వాళ్ళు కూడా ఈ భూమి పుత్రులే అని, తప్పకుండా జరిగే ప్రతి కార్యక్రమంలో వాళ్ళకి హక్కు ఉందని, సంస్కృతుల తేడా లేకుండా అందరూ కలిసి బతికే ఒక గొప్ప నవనాగరిక సమాజం ఇక్కడ కావాలని గతంలో ఎప్పుడు కూడా ఎవరు. ఇక తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ సర్కార్ ఏర్పడ్డాక అన్ని మతాల ప్రజలు ఆనందంగా ఉన్నారని ఎంబీసీ చైర్మన్ తాడు శ్రీనివాస్ అన్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా ముస్లిం మైనారిటీలకు సంక్షేమ పథకాలను అమలు చేసిన ఘనత ముఖ్యమంత్రికే దక్కుతుందని ఆయన అన్నారు. ఇక ఆ పథకాలే రానున్న ఎన్నికల్లో టీఆర్ఎస్ను గెలిపిస్తాయని చెప్పారు. జోగులాంబ గద్వాల జిల్లా ఆలంపూర్ శ్రీ జోగులాంబ బాల బ్రహ్మేశ్వర స్వామి వారిని తాడూరి శ్రీనివాస్ కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. ఇక ఆలయానికి చేరుకున్న ఆయనకు స్థానిక టీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు, అర్చకులు ఘనంగా స్వాగతం పలికారు. దేశంలో ఎక్కడ లేని విధంగా మైనార్టీ సోదరులకు మసీదులలో వాళ్ళకు జీతభత్యాలు ఇవ్వడం జరుగుతూ ఉంది. ఒకవైపు హిందూ దేవాలయాల నిర్మాణం, ఒకవైపు మసీద్ మందిర్ నిర్మాణాలు, ఒకవైపు క్రైస్తవుల పండుగలు కూడా ప్రభుత్వం నిర్వహించడం, బతుకమ్మ లాంటి బోనాల పండుగలకి నిర్వహించడం, ఇదంతా కూడా ప్రపంచంలో ఎక్కడా లేనటువంటి సాంస్కృతిక వైభవం ఒక తెలంగాణలో మాత్రమే ఉట్టిపడుతుంది. ఇది ఇంత సాంస్కృతిక వైభవం తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్ర సమితి, తెలంగాణ రాష్ట్రం సిద్ధించినాక తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలో ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. ఈ అదే రకంగా ఈరోజు జోగులాంబ అమ్మవారు ఎంత ప్రాశస్తం అండి, ఈరోజు ఎంత పురాతన కట్టడం అండి, అసలు శక్తిపీఠం. నేను అనుకుంటా భారతదేశంలో ఇంత పెద్ద దేవాలయం ఇక్కడ లేదు, ఇంత ప్రాశస్తం గురించి అమ్మలతో భూదేకుల వారు కూడా ఏ రకంగా వారిని ప్రోత్సహిస్తే బాగుంటుందో వారితో ఒక సమావేశం చేయడం జరిగింది. ముఖ్యంగా జోగులాంబ అమ్మవారిని దర్శించుకున్నాం కుటుంబ సమేతంగా. ఈరోజు దేవాలయాలన్నీ కూడా మేము మొన్న చూశారు, పరిపాలకుడి కనుక యజ్ఞ యాగాదులు నిర్వహిస్తే సకాలంలో వర్షాలు. మరోవైపు అనంతపురం జిల్లా హిందూపురంలో గత కొద్ది నెలలుగా ఇళ్లలో చోరీలకు పాల్పడుతున్న ఘరానా మోసగాళ్లను వన్ టౌన్ పోలీసులు అరెస్టు చేశారు. వేసవి సెలవులకు బయటకు ప్రాంతాలకు వెళ్లిన వారి ఇళ్లనే టార్గెట్ చేసిన అమ్జాద్ సలీంలు పెద్ద మొత్తంలో దండుకుని ఉడాయించారు. నిందితుల నుండి 210 గ్రాముల బంగారం సహా 280,000 రూపాయల నగదును స్వాధీనం చేసుకున్నట్లు డీఎస్పీ కరీముల్లా షరీఫ్ వెల్లడించారు. ఇద్దరు నిందితులు హిందూపురం వాసులు కావడం విశేషం. ఈరోజు ఉదయం హిందూపూర్ వన్ టౌన్ పోలీసులు గత కొద్ది నెలలుగా హిందూపూర్ టౌన్లో జరుగుతున్న దొంగతనాల మీద నిఘా ఉంచి ఇద్దరు దొంగల్ని పట్టుకోవడం జరిగింది. ఇద్దరు కూడా హిందూపూర్ టౌన్కు చెందిన షేక్ అమ్జాద్, షేక్ సలీం అనే ఇద్దరు దొంగల్ని పట్టుకోవడం జరిగింది. వాళ్ళ దగ్గర నుంచి
210 గ్రాముల బంగారము 280,000 రూపాయల క్యాష్ రికవరీ చేయడం జరిగింది. వీళ్ళు ముఖ్యంగా తాడాలు వేసిన ఇళ్లలో లోపలికి పోయి బీరువాలు బ్రేక్ చేసి దొంగతనాలు చేస్తూ ఉంటారు. ఇందులో భాగంగా వీళ్ళు లాస్ట్ మంత్ అరిగి రోడ్లో ఉన్న ఎం నాగరాజు అనే అతని ఇంట్లో ఒక సెల్ ఫోను 75 గ్రాముల గోల్డ్ దొంగతనం చేశారు. దాంట్లో క్లూస్ మేము కలెక్ట్ చేసి ఆ కేసు ద్వారా వీళ్ళని పట్టుకోవడం జరిగింది. దీంతోపాటు ఇంకొక 4 కేసుల్లో కూడా వీళ్ళు అడ్మిట్ అయ్యారు. దాని మీద పాత 4 కేసులు ఈ ఒక కేసు. దేశంలోని ఏ రాష్ట్రం చేయని విధంగా రైతుల సంక్షేమానికి పెద్దపీట వేసిన ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్కే దక్కిందని మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి ఉద్ఘాటించారు. రైతుల కళ్లలో ఆనందం చూసేందుకే రైతు బంధు, రైతు బీమా పథకాలను తెలంగాణలో ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రవేశపెట్టారని స్పష్టం చేశారు. నిర్మల్ జిల్లాలో పర్యటించిన ఆయన ఎల్లపల్లి గ్రామంలో నిర్వహించిన రైతు బీమా పథకంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా రైతు బీమా దరఖాస్తు ఫారాలను అన్నదాతలకు అందజేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక అధికారులు, ప్రజాప్రతినిధులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. మన గౌరవ ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు గారు నిజంగా కూడా రైతుల పాలిట ఒక దేవుడిలాగా రావడం జరిగింది. రైతు ఇప్పటిదాకా ఎవరు కూడా పట్టించుకోలేదు. ఇవాళ రైతు రాజు అని చెప్పి ఎన్నోసార్లు నినాదాలు చేసుకున్నాం, కానీ రైతును రాజు లెక్క ఎవరు చూడలేదు. కానీ ఇప్పుడు చూడబోతాం మనం. భారతదేశంలో ఏ రాష్ట్రంలో కూడా ప్రవేశపెట్టలేదు. ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో మన ముఖ్యమంత్రి గారి ఆలోచన రైతు అధైర్యపడద్దు, ధైర్యంగా ఉండాలని చెప్పి ఈ కార్యక్రమం ఇవాళ మనం వెళ్ళపెల్లో ఈ ఫారంలు నింపి కార్యక్రమం మొదలు పెడతా ఉన్నాము. అంటే 15 నుంచి ఇన్సూరెన్స్ పథకము మొదలవుతుంది, బీమా పథకము. అంటే ఏడాదికి ప్రభుత్వము 1,000 కోట్ల రూపాయలు కడుతున్నాం మేము. ప్రభుత్వము ఖజానాకి వెళ్ళి ఈ బీమా కంపెనీకి 1,000 కోట్లు కడుతున్నాం. ఆ 1,000 కోట్లు కడితే మరి ఎక్కడ తెలంగాణ రాష్ట్రంలో ఈ ఫారాలు నింపినాక మరి ఎక్కడే వ్యక్తి చచ్చిపోయినా కానీ ఆ చనిపోయినటువంటి సర్టిఫికెట్ ధృవీకరణ పత్రము కొండపోయి ఇస్తే 10 రోజుల్లో చెక్ వాళ్ళు ఇడ్డుకుంటే చెప్తారు. ఇక పెట్టుబడి ఇచ్చే కరెంట్ వచ్చే నీళ్ళు వచ్చే వరకు చచ్చిపోతే కుటుంబంలో 5 లక్షల రూపాయలు ఏ వర్తమి, ఇక ముసలులకు వృద్ధులకు 1,000 రూపాయల పెన్షన్. రాష్ట్రంలో ధరల నియంత్రణకు అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు మంత్రి పత్తిపాటి పుల్లారావు చెప్పారు. ఆర్ఎంపీపై నిబంధనలు విధించాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వానిదేనని గుర్తు చేసిన ఆయన దీనిపై చర్యలు తీసుకోవాలని కేంద్రాన్ని కోరారు. ప్రత్తిపాటి పుల్లారావు సమక్షంలో రక్షణ మండలి భేటీ అయ్యింది. దాదాపు 6 సంవత్సరాల తర్వాత ఈ సమావేశం జరిగింది. నిత్యావసర వస్తువుల ధరలు, జనరిక్ మందుల ధరలు నియంత్రణ సహా జిల్లా స్థాయి విజిలెన్స్ కమిటీలు వినియోగదారుల సమస్యల పరిష్కారానికి తీసుకోవాల్సిన అంశాలపై ప్రధానంగా చర్చ జరిగింది. అదేవిధంగా మాల్స్లో మేము కొన్ని కంట్రోల్ చేసాం, ప్రీ ప్యాక్డ్ డబుల్ ఎంఆర్పి ఉండకూడదని. దీనికి వీళ్ళు ఇంకా కొత్త ఎత్తుతోటి వేరే కంపెనీ బ్రాండ్ పెట్టి ఎంఆర్పి ఎక్కువ వేసేసుకుంటున్నారు. ఎంఆర్పి మీద ఏం మాకు కంట్రోల్ లేదు. ఎంఆర్పి ఎంతైనా వేసుకోవచ్చు, ఇది కంట్రీ వైడే ఒక మార్పు తీసుకురావాలి. ఇది ఒక దౌర్భాగ్యం అన్నమాట. ఏ కంపెనీ వాడు ఏ బట్ట మీదైనా ఏ వస్తువు మీదైనా ఎంఆర్పి వాళ్ళు ఇష్టం వచ్చినంత వేసుకుంటున్నారు. ఈ ఎంఆర్పి కంట్రోల్ లేనంత కాలం వినియోగదారుడు మోసపోయేటువంటి అవకాశం ఉంది. ఎంఆర్పిని కూడా నియంత్రించేటువంటి విధంగా కేంద్రం చట్టం చేయాల్సినటువంటి అవసరం ఉంది. నిన్న ఒక బ్రాండెడ్ లేని లీటర్ 100 రూపాయలు పెట్టాడు వాటరు. మనమేమో కిన్లే 40 రూపాయలు పెడితేనే దాన్ని కంట్రోల్ చేశాం. కిన్లే వాడే ఇంకొక పేరు పెట్టి 1/2 లీటర్ 40 లీటర్ 60 రూపాయలు పెట్టాడు. అంటే మేము మనం ఒక యాంగిల్లో కంట్రోల్ చేస్తే వాళ్ళు మరొక యాంగిల్లో చట్టంలో ఉన్న లొసుకుల్ని ఎంత బాగా వాడుకుంటున్నారంటానికి ఇది ఒక ఎగ్జాంపుల్. నేను ఇటీవల పీవీపీ మాల్కి వెళ్తే 1/2 లీటర్ 40 రూపాయలు అది. మరోవైపు అనంతపురం జిల్లాలోని పలు మండలాల్లో రైతులు ఆందోళనకు దిగారు. తమకు సబ్సిడీ వేరుశనగ విత్తనాలను పంపిణీ చేయాలంటూ రోడ్లపై బైఠాయించి నినాదాలు చేశారు. ఆందోళన చేస్తున్న రైతులకు స్థానిక కాంగ్రెస్ నేతలు మద్దతు ప్రకటించారు. కళ్యాణదుర్గం సహా సెట్టూరు మండలం కేంద్రాల్లోని వ్యవసాయ మార్కెట్ల వద్ద పెద్ద ఎత్తున బారులు తీరిన రైతులు విత్తనాలు దొరక్క ఆందోళనకు దిగారు. వ్యవసాయ శాఖ అధికారులు దళారులకు సబ్సిడీ విత్తనాలను దొడ్డిదారిన అమ్ముకుంటున్నారని రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. నైరుతి ఋతుపవనాలు చురుగ్గా కదలడంతో తెలంగాణ వ్యాప్తంగా వర్షాలు కురుస్తున్నాయి. దీంతో ఖరీఫ్ పనులు ఊపందుకున్నాయి.
రైతులు దుక్కులు దున్ని భూములను సిద్ధం చేసుకుంటున్నారు. 2 రోజుల పాటు కురిసిన వర్షాలకు పలు నగరాలు తడిసి ముద్దయ్యాయి. ముతోల్ మండలంలో అత్యధికంగా 199.4 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఇక కొద్ది రోజులుగా కురుస్తున్న వర్షాలతో జయశంకర్ భూపాలపల్లి జిల్లా కన్నాయగూడెం మండలం దేవాదుల వద్ద గోదావరి ప్రవాహం పెరుగుతోంది. ఇక ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి జై కిసాన్ న్యూస్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కొరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.